ఇప్పుడు మనము ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఎట్లాంటి మార్పులు రాబోతున్నాయా కాశ్మీర్ ప్రజల యొక్క జీవితంలో కానీ కాశ్మీర్ ప్రభుత్వ యొక్క వ్యవహారాల్లో కానీ ఆర్టికల్ 370 అని ప్రత్యేక ప్రతిపత్రించే ఆర్టికల్ రద్దు ఏమేమి మార్పులు తీసుకురాబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రజలకి రెండు పౌరసత్వాలు ఉండేవి, ద్వంద్వ పౌరసత్వం అంటే కాశ్మీర్ పౌరసత్వం, భారత పౌరసత్వం. ఇక్కడ నుంచి వాళ్ళంతా భారతీయులే, భారత పౌరసత్వం ఒకటే ఉంటుంది. ఒకటి, రెండోది ఇప్పటి వరకు కాశ్మీరు ప్రజలకి సంబంధించిన అక్కడ వాళ్ళకు ఒక సొంత జెండా, సొంత సింబల్, అంటే వాళ్ళకు ఒక గుర్తు అది ఉండేది. ఇప్పుడు అవన్నీ ఉండవు. భారతీయ త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా మాత్రమే వాళ్ళ జెండా. అట్లాగే కాశ్మీర్కి గతంలో అసెంబ్లీ కానీ అక్కడ స్థానిక ఎన్నికలు కానీ 6 సంవత్సరాలకి ఒకసారి జరిగేవి, ఇప్పుడు మనందరిలాగా 5 సంవత్సరాలకే జరుగుతాయి. అట్లాగే కాశ్మీర్కి పర్టికులర్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది నెలకొనలేదు. మనకి 70 ఏళ్ళుగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటే గ్రామీణ స్వరాజ్యమని, గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ ద్వారానే సాధ్యమనేది వాళ్ళకి అది లేదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ వేళ్ళు అనుకుని గ్రామీణ స్వరాజ్యానికి ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. అట్లాగే వాళ్ళకి మనకి సమాచార హక్కు చట్టం ఉందంటే ప్రభుత్వాలు కార్యకలాపాలు వ్యవహారాల్లో జరుగుతున్న లొసుగులు, ప్రజలకు నిజంగా అందాల్సిన లబ్ధి, మనకు ఉండే లబ్ధిదారులకు ఉండే హక్కులు, సంక్షేమ పథకాల్లో అవినీతి అవకతవకలను తెలుసుకోవడానికి సమాచార హక్కు మనకు ఉంది, వాళ్ళకి లేదు. ఇక్కడ నుంచి మనతో పాటు వాళ్ళకి సమాచార హక్కు ఉంటుంది. అట్లాగే ఇంకా మరికొన్ని ఆర్థిక ఆర్థిక పరిస్థితి అంటారంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఇంతకుముందు దేశంలో మనందరికీ అవసరాన్ని బట్టి ఆర్థిక రంగంలో ఉండే లోటుపాట్లు కానీ ఇబ్బందుల సందర్భంలో ఆర్థిక పరిస్థితి మనం పెట్టుకోవచ్చు, కానీ అది కాశ్మీర్లో పెట్టడానికి ఉండేది కాదు. ఇప్పుడు మనం అక్కడ కూడా ఆర్థిక ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మనం అక్కడ కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అట్లాగే ఇంతకుముందు భారతదేశంలో మొత్తంగా చూసినప్పుడు మైనారిటీస్ అంటే ముస్లిమ్స్, ఇతర మైనారిటీస్, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు ఇట్లాంటి వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు, దాదాపుగా 16% మైనారిటీ రిజర్వేషన్లు ఉండే, కానీ కాశ్మీర్లో ఆ రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు ఇది ఒక సందిగ్ధం, దీని గురించి నా మరింత వివరణాత్మకమైంది నేను ఇస్తాను. కానీ ఇప్పుడు అక్కడ కూడా మైనారిటీలకి దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎట్లాంటి రిజర్వేషన్లు ఉన్నాయో అక్కడ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. అంటే ఇది హిందువులకు వర్తిస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కానీ సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు మాత్రం ఆ రిజర్వేషన్లు ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఒక మంచి కంటెన్షియస్ ఇష్యూ అంటారు, సంఘర్షణాత్మక సమస్య అని, అదేంటంటే భారతదేశంలో ఎవరు ఎక్కడైనా భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే వ్యాపారాలకు అవసరమైన భూములు కొనుక్కోవచ్చు, సంస్థలు స్థాపించుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అంటే భూమి హక్కు భారతదేశంలో ఎక్కడైనా మనకి ఉన్నది. కానీ ఇప్పుడు వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో, కాశ్మీర్తో సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకమైన భూమి అమ్మకాలకు, కొనుగోలుకు అని కొన్ని చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా గురిజన ప్రాంతాల్లో ఇతరులు కొనుక్కోవడానికి చట్టాలు అనుమతించు. అట్లాగే కాశ్మీర్లో కూడా అది ఉంది, అది కొన్ని ప్రాంతాలకే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఓవరాల్గా కాశ్మీర్లో ఇతరులు వెళ్ళి పొలాలు, ఆస్తులు, లేకపోతే స్థలాలు కొనుక్కునేటానికి ఇప్పుడు ఈ 300 రద్దు ద్వారా ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇంకా మరికొన్ని ఏంటంటే ఇంతకుముందు వివాహాలకు సంబంధించి వేరే రాష్ట్రానికి చెందిన ఒక మహిళ, లేదా ఆ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ వేరే రాష్ట్రానికి చెందిన యువకుని పెళ్లి చేసుకున్నా, లేదంటే తద్విరుద్ధంగా అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన యువతి ఇక్కడ వాళ్ళని వివాహం చేసుకున్నా, భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్టుగా అక్కడ ఆ అవకాశాలు, ఆస్తి, మ్యారేజ్ తదనంతర ఇవి హక్కులు అవి సక్రమంగా సంక్రమించే కాదు అక్కడ. వాటిని భారత ఇప్పుడు మనకి ఎట్లా ఉందో, మన వివాహానంతర చట్టాలు ఆస్తి హక్కును ఎట్లా సంక్రమింపజేస్తాయో ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే భారతీయుడిని కానీ విదేశీయుడిని కానీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు భారతదేశంలో ఉండే ఆస్తి హక్కులు కూడా అక్కడ ప్రజలకి అదే యథాతథంగా అక్కడ కూడా ఇదే హక్కులు అమలవుతాయి. ఇవి ప్రత్యేకించి మన ఇకపోతే కొన్ని చిన్న చిన్న అంశాలు ఉంటాయి. ఉదాహరణకి అక్కడ పిలుపులో ఇంతకుముందు ఉండేది, అది ఆల్రెడీ వ్యవహారం తగ్గిపోయింది. కానీ ఇంతకుముందు అధ్యక్షుడు, వజీరే అజమ్,
ఆ పిలుపులు అవన్నీ కూడా ఇక నుంచి ఉండవు. సో ఇది మనం స్థూలంగా కాశ్మీర్ 370 అధికరణం రద్దుకు ముందుకి, ఆ రద్దు తర్వాత మన గురే ప్రయోజనాలు కానీ రాబోయే మార్పులు కానీ ఇవి.